పవిత్రతో ప్రేమ పెళ్లి వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ యాక్టర్ ని అరెస్ట్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. వారిద్దరి వ్యవహారంపై ఎప్పుడూ సైలెంట్ గా ఉండే నరేష్ ఈసారి చాలా హార్ట్ఫుల్ గా రియాక్ట్ అయ్యారు. డబ్బు కోసమే ఆమె తనను ట్రాప్ చేసిందన్న విషయంలో నిజం లేదన్నారు. ఇద్దరి అభిప్రాయాలు మనసులు కలవడంతో తాము ఒకటయ్యామని చెప్పుకొచ్చారు. అంతేకాని డబ్బు కోసమే ఆమె తనను పెళ్లి చేసుకుందనే విమర్శలను కొట్టిపారేశారు. మనీ అనేది సెకండ్ ప్రయారిటీ, తనకంటే ఆమె కుటుంబ సభ్యుల దగ్గరే మనీ ఎక్కువగా ఉందని, అలా అని ఆమెను తను ట్రాప్ చేశానని అనుకోవాలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పవిత్రతో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు నరేష్. ఆమె మంచి మనసు, క్యారెక్టర్ తను కట్టిపడేసిందన్నారు. ప్రేమ ఆప్యాయత విషయంలో ఆమెలో తన అమ్మని చూశానని చెప్పాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకుని ఓదార్చడం ధైర్యం చెప్తుందన్నారు. ఇక వంటల విషయానికి వస్తే పవిత్ర చాలా టేస్టీగా వండుతుందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం పవిత్ర ప్రేమను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు నరేష్. డబ్బు అనేది ప్రశ్న కాదని, తన దగ్గర ఉన్నంత ఇండస్ట్రీ కోసం ఖర్చు పెట్టామన్నాడు నరేష్. తమ కోసం ఎప్పుడు కూడబెట్టలేదన్నారు. రేపటి రోజు అన్న ప్రశ్న తలెత్తిన రోజులు ఉన్నాయన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, మానసిక క్షోభను అనుభవించాను. ఇప్పుడు బిలీనియర్ అని బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నానన్నారు. 3-4 తరాలు బతకడానికి ఆలోచించాల్సిన అవసరం లేనంత డబ్బు ఉంది. జీవితాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పటి వరకు 14 కంట్రీస్లో తిరిగాను. మొత్తం 30 దేశాలు చూడాలన్నదే తన ఆంబిషన్ అన్నారు నరేష్. పెళ్లి కాకముందు ఎక్కడ చూసినా ఏది విన్నా పవిత్ర నరేష్ టాపిక్ హైలైట్గా ఉండేది. కలిసి మాట్లాడుకున్నా, ఎక్కడ డిన్నర్కు హోటల్కి వెళ్ళినా అనేక రూమర్స్ వచ్చాయి. 3 పెళ్లిళ్ళు చేసుకున్న నరేష్ పవిత్రతో డేటింగ్లో ఉన్నారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. నరేష్ భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వీరిద్దరు నటించిన మళ్ళీ పెళ్లి సినిమాను రిలీజ్ చేయొద్దని కేసు కూడా పెట్టింది. ఈ కేసు కోర్టు విచారణకు చేరుకోవడంతో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సీక్రెట్గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం నరేష్ పవిత్ర ఒకరంటే మరొకరు విడిచి ఉండలేనంతగా మారిపోయారు. వారిద్దరి కలయిక కలకాలం ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. పవిత్రను పెళ్లి చేసుకుంది అందుకే అసలు నిజం చెప్పినా నరేష్.